నందమూరి బాలకృష్ణ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది స్టోరీలను ఎంచుకోవడంలో ప్రజెంట్ జనరేషన్ ఆలోచనలకు తగ్గ రీతిలో బాబు చేయడం లేదని ప్రైవేటు డైలాగులు అదే అరుపులు కేకలు నటంలో ఏమాత్రం కొత్తదనం చూపించడం లేదని ట్రెండ్కి తగ్గ దగ్గర స్టోరీలను ఎంచుకోవడంలో బాలయ్యబాబు విఫలమవుతున్నారని అభిమానులు ఇటీవల బాబు చేసిన సినిమాలు పోవడంతో తీవ్ర నిరుత్సాహంలో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ బయోపిక్ అంటూ రెండు సినిమాలు తీసి దారుణమైన డిజాస్టర్ చూసిన బాలయ్య బాబు కేఎస్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో పెద్దగా మెప్పించింది ఏమీ లేదని సినిమా అవుతున్నా అవుతున్నాగాని రోజురోజుకి మార్కెట్ పడిపోతున్నాగాని బాలయ్య ధోరణిలో మార్పు రావడం లేదని నందమూరి అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు తాజాగా ఇటీవల ఈ నెల ఇరవయ తారీఖున రిలీజ్ అయిన రూలర్ బాలయ్య ఇమేజ్ను మరింతగా దెబ్బతీసింది కనీసం షేర్ తెచ్చుకోలేక రెండవ రోజుకే చతికిల పడింది ఇది బాలయ్య కెరియర్ మర్చిపోదగ్గ చిత్రమని అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే రూలర్ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి తరుణంలో బోయపాటి బాలయ్య బాబుతో చేయబోతున్న మూడో సినిమా విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదని ముందు సినిమా కోసం డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాలని భావించిన బోయపాటి తాజాగా బాలయ్యబాబు నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటున్న తరుణంలో డెబ్బై కోట్ల భారీ బడ్జెట్ బాలయ్యబాబు కోసం ఖర్చంటే అది రిస్క్తో కూడిన విషయమని నిర్మాత చెప్పినట్లు దీంతో బడ్జెట్ తగ్గించాలని బోయపాటికి ఆ సినిమా నిర్మాత తెలియజేసినట్లు ఫిలిం నగర్ లో వినపడుతున్న టాక్ దీంతో బాలయ్యబాబు సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో బోయపాటి కూడా చేతులెత్తేసినట్లేననే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ